అందరికీ నమస్కారం. మీ అరుపులకి థ్యాంక్స్, మీ క్లాప్స్కి థ్యాంక్స్. దట్స్ అవర్ ఎగ్జైట్మెంట్ సార్. అదే అదే, ఇక్కడ ఒక చిన్న టెన్షన్ తోటి వస్తాం, ఆ అరుపు ఆ క్లాప్స్ తోటి అన్ని టెన్షన్ వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ పిక్చర్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు అని డైరెక్టర్ చెప్పారు, నేను మాట్లాడను. సో క్లైమాక్స్ గురించి మాత్రం తప్పకుండా మాట్లాడకూడదు అన్నేశారు. అందుకే ఎస్డి సూర్య గారు మాట్లాడటాను వచ్చేప్పుడు బ్యాక్లో మన కార్తీక్ సుబ్రాజ్ గారు మెల్లగా బాడీ లాంగ్వేజ్ మారింది. అలా మారింది. నేను ఎస్డి సూర్య గారిని వెళ్ళి పడతానన్నప్పుడు ఆయన టాపిక్ మార్చేశారు. మంచి టైం ఆయనకి జరిగింది అనుకున్నాను నేను. తర్వాత పిక్చర్ గురించి మాట్లాడకూడదు, అది ఫిలిం మాట్లాడాలి. మనం ఎంతో పిక్చర్ గురించి చెప్పినా కూడా ఫస్ట్ డే పిక్చర్ చూసి వచ్చి రే చాలా మొక్కగా ఉందిరా ఫిలిం, రే బాగాలేదురా ఎల్లోదురా అనేస్తారు మీరు. ఒకవేళ మీ మాట్లాడలేదు అనుకోండి, పిక్చర్ ఎంత బాగున్నా కూడా రే తప్పకుండా ఇలా చూడరా పిక్చర్ బాగుందని. సో ప్రెస్ అనేది ఇప్పుడు అందరి చేతిలో, అందరు ప్రెస్ వాళ్ళు అయిపోయారు. సో పిక్చర్ గురించి మాట్లాడలేదు, మనం కార్తీక్ సుబ్రాజ్ గారి గురించి నేను మాట్లాడాలి. ఎందుకంటే నేను జిగర్దండ వన్ నేనే చేయాల్సింది, అదే అదే 20 crores ఫిలిం. అప్పుడు మిస్ అయిందే ఫిలిం, ఏంట్రా ఇది మనం చేయలేదు. ఫిలిం చూసేప్పుడు తర్వాత చాలా ఫీల్ అయ్యాను, అయ్యో తప్పు చేసామే ఈ క్యారెక్టర్. ఆయన గారు నేషనల్ అవార్డు వారి వచ్చింది, యాక్ట్ చేసిన అతనికి నేషనల్ అవార్డు పోయింది ఓకే అని చాలా ఫీల్ అయ్యాను. ఆ పిక్చర్ ఇప్పుడు కూడా టీవీలో ఏమన్నా వచ్చి మార్చేస్తాను, అయ్యో మనం చేయాల్సింది పిక్చర్ మార్చమ్మా అంటాను ఇంట్లో అమ్మ ఎవరన్నా చూసినా కూడా. ఎందుకురా ఆ పిక్చర్ వస్తే మాత్రం లేదు, అది నేను మిస్ అయ్యాను ఫీల్ అవుతుందని. ఇప్పుడు కార్తీక్ సుబ్రాజ్ గారికి మళ్ళీ ఫోన్ చేసి జిగర్దండ 2 చేద్దాం అన్నప్పుడు ఆయన ఎస్ చెప్పి కథ వచ్చి చెప్పి వెళ్ళాడు. చెప్పిన వెంటనే ప్రొడ్యూసర్ గారు ఆయనే అరేంజ్ చేశారని, ఎంత రేంజ్లో చేద్దాం అంటే 100 crore వాళ్ళు ఫిలిం, పెద్ద ఫిలిం చేద్దాం. ఆహా 20 crores ఫిలిం వద్దు మనకి, దేవుడు ఏదో 100 crores ఫిలిం పెట్టారు మనకి, అందుకే అది మిస్ అయింది. సో ఇది మనం హ్యాపీగా చేసుకుందాం చెప్పి మొదలైంది. నేనే కార్తీక్ సుబ్రాజ్ దగ్గర అడిగాను సార్ ఈ ఫిలిం చేద్దాన్ని. తర్వాత షూటింగ్ స్పాట్కి వెళ్ళిన వెంటనే అర్థమైంది ఎందుకురా అడిగాం మనం. ఒక డైరెక్టరు, ఒక డ్యాన్స్ మాస్టరు, ఆయన ఒక డైరెక్టరు, మనం ఏదేదో ఒక ప్లాన్ చేసుకుని మేము వెళ్తాం. వెళ్తే కార్తీక్ సుబ్రాజ్ గారు అన్నీ ఉంటారు, విన్నేసి ఆయనకి ఏం కావాలో అదే చెప్తారు, అదే చేయాలి, మనం సైలెంట్గా ఉండాలి. సో ఏం మాట్లాడకూడదు ఆయన దగ్గర. సో ఎక్కడ వెళ్ళినా మనకి మన టాలెంట్ మనం చెప్పాలి, మన దగ్గర ఉన్న టాలెంట్, మన డైలాగ్ వర్షన్, మన బాడీ లాంగ్వేజ్ అన్నీ చూపిస్తాం. అన్నీ చూసిన తర్వాత కూడా ఆయన ఏమీ వద్దు, ఇది ఇది మాత్రం చెప్పండి, ఇది మాత్రం చెయ్యండి, ఇది చేస్తే చాలు మీరు మూవ్ అవ్వద్దు ఎక్కువ కాదు సార్, కొద్దిగా అలా అవుతు ఇట్లా. సో బాడీ మూమెంట్ ఓకే, ఐబాల్ కొంచెం టర్న్ అవుతుంది సార్, ఐబాల్ వదలండి సార్. లేదు మీరు లెఫ్ట్ కొంచెం చూడాలి కానీ మీరు రైట్ చూసేశారు, దానికి 1 more అంటారు. సో ఎంత ఇది టార్చర్గా ఉందిరా ఇది, ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు అనుకుంటుంది మీరు, ఏంట్రా ఇలా టార్చర్గా ఉందని అనుకున్నప్పుడు స్క్రీన్లో చూసేప్పుడు తమిళ పిక్చర్కి అగ్రిమెంట్ వేసేసి, తెలుగు పిక్చర్కి అగ్రిమెంట్ వేసేసి ఇంగ్లీష్ పిక్చర్ చూపిస్తున్నారు మాకే. సో ఆ మ్యూజిక్ కానీ ఆ సౌండ్ కానీ అది చూసేప్పుడు సో చాలా హ్యాపీగా ఉంది. తర్వాత మేకప్ ఒకరోజు నేను ఫస్ట్ డే, మనం నల్లగా ఉంటాం కదా, మన హీరోయిన్ అన్ని తల తెల్లగా ఉంటారు, అందుకోసం అన్ని పిక్చర్లో మేకప్ రే ఏయిరా ఎక్కువ ఏయిరా, ఆ హీరో టాప్స్ వస్తుందిరా, నిత్యమైన వస్తుందిరా, మొత్తం మేకప్ వేసుకుంటాం. ఫస్ట్ రోజు డైరెక్టర్ వచ్చారు క్యారవన్ లోపల, వచ్చిన వెంటనే చెప్పట్లేదు సార్ బాగుంది సార్, డ్రెస్ బాగుంది సార్, అన్నీ బాగుంది సార్, చెప్పండి సార్. ఈయన ఫోన్ చేసి కెమెరామెన్ రమ్మని చెప్పారు ఆయన, ఇంకా ఆయన వచ్చి ఆయన కూడా సార్ బాగుంది సార్, అన్నీ బాగుంది. కొద్దిగా డైరెక్టర్ మెల్లగా స్టార్ట్ చేస్తారు సార్, లెఫ్ట్ సైడ్ కొద్దిగా మేకప్ తగ్గించండి అని సార్, తగ్గించేసాను సార్, ఆ రైట్ సైడ్ తగ్గించండి, తగ్గించేసాను సార్, మొత్తంగా తీసేయండి సార్, ఎవరికి కనపడం సార్, నా పళ్ళు మాత్రం తెలుస్తాయి సార్, బాగుండదు సార్, సార్ అదే సార్ అందం, ఆ బ్లాక్ అలాగే తెలియాలి సార్, ఈ కలర్ దొరకటానికి ఫారిన్ వాడు అందరూ వచ్చి ఇక్కడ సన్ బాత్ తీస్తున్నారు, మీరేం సార్ ఇలా చేస్తున్నారు, దేవుడు ఇచ్చిన కలర్ని చూపిద్దాను. నేను ఏంట్రా స్క్రీన్లో ఇప్పటిదాకా మనం అనుకున్నాం మేకప్ వేసి తెల్లగా ఉండాలని, ఈ పిక్చర్ తర్వాత అర్థమైంది మా అమ్మ ఇచ్చిన ఈ బ్లాక్ తోటే మనం యాక్టింగ్ చేయొచ్చు. సో నా లోపల ఉన్న ఆ కాన్ఫిడెంట్, ఇంత టార్చర్ ఏంట్రా అని అనుకున్నాం కదా. సో అది దాని తర్వాత ఇప్పుడు స్క్రీన్లో చూసేప్పుడు కొత్త రాఘవ లారెన్స్ నాకే కనిపించాను. తర్వాత యముడు యాక్టింగ్లో ఎంత పెద్ద యముడు అవుతే
నాకు దొరికిన మంచి ఫ్రెండ్ దొరికారు. అన్ని ఫ్రెండ్స్ ఓకే, మాట్లాడటం చాలా బాగా మాట్లాడుతుంటారు, కానీ డైలాగ్ పేపర్ వచ్చిందనుకోండి నేను వేరు అతను వేరు, చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎస్డి సూర్య గారు ఎక్కడంటే చెట్టు దగ్గర నుంచి ఏదో మాట్లాడుతూ ఉంటారు. మనం హెల్ప్ చేయవచ్చు కదా, మనకి డ్యాన్స్ బాగా తెలుసు, హెల్ప్ చేయవచ్చా? ఏదో ప్రాక్టీస్ చేసి వచ్చి స్క్రీన్లో ఏం చేయాలో చేసి వెళ్ళిపోతారు. ఈయన వచ్చారంటేనే భయం వేస్తుంది నాకు, ఎక్కువ కేర్ తీసుకోవాలి. నేను అనుకున్నాను మైండ్లో డ్యాన్స్ రాని అప్పుడు నా దగ్గర వస్తావు కదా అని. కరెక్ట్గా డైరెక్టర్ మీ ఇద్దరికి ఒక డ్యాన్స్ పెట్టారు మూమెంట్, వచ్చిన నేను వెళ్ళిపోయాను అటు సైడ్. ఈయన లారస్ గారు అన్నారా, కారు గోరు కాదు, డైలాగ్ అప్పుడు నువ్వు నన్ను పిలిచవచ్చు కదా, ఏంటి ఇప్పుడు లారస్ గారు? అప్పుడు డైలాగ్ ఉన్నప్పుడు నాకు యాక్టింగ్ నేర్పించాలి కదా, ఏదో మన యాక్టింగ్ తెలియకుండా ఒకటి వస్తున్నారు బాగా చేయొచ్చు నేర్పించు కదా, వెళ్ళిపోయితే ఇప్పుడు లారెన్స్ గారు అది మెల్లగా వచ్చి ఎలాగండి ఈ మూమెంటు, నేను చెప్పనండి ఆ మూమెంటు. తర్వాత ఇద్దరు కలిపి డ్యాన్స్ అన్నీ చేసి, సో పిక్చర్ గురించి మాట్లాడడం, ఈ పిక్చర్లో చేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్, ఈ పిక్చర్లో వర్క్ చేసిన యాక్టర్స్ అందరికీ చేసిన, అదే లాస్ట్గా ప్రొడ్యూసర్ దగ్గర వస్తున్నాను. సో ఈ ప్రొడ్యూసర్ చూస్తే యోయో ఆ ప్యాటర్న్లో ఉంటారు, అది ప్యాంటా నాది చెప్పవచ్చు, ఇది వెయిటింగ్ చెప్పవచ్చు, ఆయనకి అది ప్యాంటా ఇలా వెయిటియా పైన అది ఏంటి తెలియదు. ఎప్పుడు ఎప్పుడు చూసినా గోవా ఫీల్లోనూ ఉంటుంది, ఆయన చూస్తే నేను గోవాలో ఉన్నానా హైదరాబాద్లో ఉన్నానా అని తెలియదు. ప్రొడ్యూసర్ కదండి సార్, ప్రొడ్యూసర్ గారు అది, ఆయన పేరు కూడా మచ్చా కార్తీక్నే మేము పిలుస్తాం. సో చాలా యూత్గా ఆ బావా కార్తీక్, ఇక్కడ బావా కార్తీక్ని పిలుస్తాం. సో ఈయన ఒక మంచి పని చేశారు, కొండల మీద షూటింగ్ డైరెక్టర్ వెళ్ళి ఒక కొండను చూశారంట, కొండను చూసి ఆ పైన షూటింగ్ చేద్దామంటే వీళ్ళకి ఓ రూట్ ఉంటుంది డైరెక్టర్కి, ఒక ఊరంటే కొండ అంటే రూట్ ఉంటుంది కదా, మనం వెళ్ళి షూటింగ్ చేద్దామని అనుకుని వచ్చేసారు వీళ్ళు. తర్వాత చేసి రూటే లేదు అక్కడ, డైరెక్టర్ చెప్పేసి వచ్చారు నాకు ఆ కొండ మీద షూటింగ్ చేయలేను, వీళ్ళకి పడింది రోడే వీలు వేయాలి, రోడ్ మాత్రం కాదు బ్రిడ్జ్ వేయాలి, మధ్యలో వాటర్ వెళ్తుంది బ్రిడ్జ్ వేయాలి. కానీ ఆ డైరెక్టర్కి అడిగిందికి ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా డైరెక్టర్ అడిగింది అన్నీ రోడ్ వీలే వేసారు, ఆ బ్రిడ్జ్ వీలే వేసారు, ఫుల్ విలేజ్కి రోడ్ వీలే వేసి ఇచ్చారు. మేము పైకి వెళ్ళటానికే మాకు పైకి వెళ్ళటానికే అంత సేపు పడుతుంది, అది కారులో గుర్రాల మీద వెళ్తేనే అంత కష్టంగా ఉంటుంది, కానీ అక్కడ ఊరు జనం వాళ్ళు నడిచి నడిచి వెళ్తారు. ఇప్పుడు ఈ స్టోన్ బెంచ్ వల్ల, స్టోన్ బెంచ్ని దానికోసం పేరు పెట్టారో ఏమో, మొత్తం స్టోన్ వేసేసారు. సో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఇప్పుడు జర్నీ చేసుకుంటున్నారు, ఆ బ్రిడ్జ్ యూజ్ చేసుకుంటున్నారు. సో ఆ మంచి మనసు కోసమే ఈ పిక్చర్ బాగా ఆడుతుంది సార్, మీకు ఆల్ ది బెస్ట్ సార్. తర్వాత ఇక్కడ వచ్చి మీడియా వాళ్ళు బాగా నవ్వి మా బాగా ఎంకరేజ్ చేసి ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్. ఈ పిక్చర్ వెళ్ళి థియేటర్లో చూడండి, నేను అనుకున్నదాన్ని నాకు బాగా జరుగుతుంది, మీరు అనుకున్నదాన్ని మీ లైఫ్లో బాగా జరగాలని రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.